అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మనం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి యా శరత్ కుమార్ గారు ఎట్లా కనిపిస్తుంది కర్ణాటకలో ట్రెండ్స్ చూస్తుంటే ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది చాలా క్లియర్ గా మనకు అక్కడ కనిపిస్తా ఉన్నది సో మరి నెక్స్ట్ తెలంగాణ పరిస్థితి ఏంటన్న దాని మీద కూడా మనం డిస్కస్ చేయాలి మెయిన్ ఎజెండా అదే మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టింది కూడా దాని కోసమే ఏం చెప్తారు కరెక్ట్ ఇప్పుడు ఒక విషయం సార్ మనం అంటే ఇన్ మై లిటిల్ పొలిటికల్ క్యారియర్ అండ్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా కూడా 1978 నుంచి నేను కాంగ్రెస్ తర్వాత ఈ దేశ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నా యాజ్ ఎ జర్నలిస్ట్ గా అయితే మొత్తం భారతదేశం అంతటా జనతా పార్టీ పవర్ లోకి వచ్చినప్పుడు కూడా మన ఆంధ్ర కర్ణాటకలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది ఇక్కడ ఏమో చెన్నారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ దేవరాజు అరసు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది 1978 లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెన్ కాంగ్రెస్ ఐ వాజ్ ఫార్మ్డ్ అసలు దేశంలో అంతా జనతా వేవ్ ఉన్నప్పుడు కూడా ఇది కాంగ్రెస్ బాస్టియన్ ఓకే తెలంగాణలో కాంగ్రెస్ నాశనం అవడానికి కారణము నాయకుల కీచులాటలు గ్రూప్ రాజకీయాలు వర్గ రాజకీయాలు ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగానే ఉండేవాళ్ళు ఎప్పుడెప్పుడైతే ఈ గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువైపోయినాయో అప్పుడు కాంగ్రెస్ నాశనమైంది ఇప్పుడు టి అంజయ్ గారి కాలంలో కూడా కాంగ్రెస్ చాలా మెజారిటీ పంచాయతీ ఎన్నికలు గెలుచుకొని బ్రహ్మాండంగా ఉండింది అయితే ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ ఏం చేసింది తన్ను తాను నిర్వీర్యం చేసుకుంది చెన్నారెడ్డి గారిని మార్చి అంజయ్ గారిని మార్చి విజయభాస్కర్ రెడ్డి ఆ తర్వాత భవనం వెంకట్రావు ఇట్లా ఈ రకంగా చేసేసి ఒకే టర్మ్ లో కూడా నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రుల మార్పు అనేది జరిగింది సేమ్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు సేమ్ కర్ణాటకలో కూడా అదే జరిగింది కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రుల మార్పు అనేది ఒకటి జరిగింది కర్ణాటకలో కూడా అక్కడ నాయకత్వము అబ్సల్యూట్ కరప్ట్ ఒక బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు మాకు 30% ఇవ్వకపోతే ఏ పని మేము సాగనీయము బిల్లులు రావు అనే స్థితికి వస్తే ఒక బిల్డర్ సూసైడ్ కూడా చేస్తున్నాడు సార్ రెండోది ఏమంటే ఈ మోడీ ఏదైతే ప్రచారం చేస్తున్నాడో డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఒక ఇంజన్ ఫెయిల్ అయితే రెండో ఇంజన్ ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతున్నది సార్ నేను అది గమనించాలా ఇప్పుడు రాష్ట్రాలలో ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదో దే ఆర్ సచ్ స్టేట్ గవర్నమెంట్ బికమింగ్ లయబిలిటీ టు ది సెంట్రల్ గవర్నమెంట్ సార్ గతంలో కాంగ్రెస్ కూడా ఈ రకంగానే జరిగింది సో సంస్థాగతంగా కాంగ్రెస్ తెలంగాణలో చాలా బలంగా ఉంది కాకపోతే ఇక్కడ నాయకుల యొక్క గొడవల వల్ల వీళ్ళు కనీసం రేపు రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకోనైనా ఐకమత్యంగా ఉంటే చాలా బాగుంటది ఓకే సో ఈ నా పాయింట్ ఏంటంటే ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉందా అంటే జస్ట్ రిజల్ట్ టోటల్ గా చేంజ్ ఉంటది ఓకే డెఫినెట్లీ ఉంటది 50% ఆఫ్ ది ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ తెలంగాణ 50% ఎఫెక్ట్ తెలంగాణలో మనకు కనపడుతుంది ఇప్పుడు ఇది ఒక రకమైన ఇండికేషన్ టు కేసీఆర్ దట్ యు ఆర్ సింకింగ్ సగం ఆల్రెడీ మునిగి ఉన్నావు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఇది ఒక గొప్ప సూచకము ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అతను హెరాస్ చేస్తున్న తీరు చూస్తే పేద బలహీన వర్గాల ప్రజలను వంచిస్తున్న తీరు చూస్తే ఇప్పుడు మనం నడుస్తుంది జూనియర్ పంచాయతీ ఆఫీసర్లను ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు ఆర్టీసీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశాడు ఎలక్ట్రిసిటీ వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశాడు సో ఈ నిరంకుశ ధోరణులు అనేవి ప్రజలలో పర్కలేట్ అవుతున్నాయి క్రమక్రమంగా పోయినాయి ఈ రైతు బంధు నేను ఏదో సేవ్ చేస్తుందంటే ఉత్తదే ఎందుకంటే రైతు బంధును అకాల వర్షాలు బంధముంచినాయి ఈ రైతు బంధు వల్ల జరిగిన లాభం కన్నా అకాల వర్షాల వల్లనే ఎక్కువ అన్యాయం జరిగింది సో ఇంకొక పాయింట్ సార్ ఇక్కడ అంటే తెలంగాణ పైన ప్రభావం ఉంటుందా ఉండదా అనే విషయంలో
కాంగ్రెస్ సరే వచ్చిన ఈ సపోర్ట్ ని ఏమైనా నిలుపుకోగలిగే అవకాశం ఉందా? అట్లాంటి సిచువేషన్ ఇప్పుడు ఉన్న దశలో అయితే ఇప్పుడు ఉన్న తీరులో అయితే లేదు సార్. ఆ ఓకే. కాంగ్రెస్ లో చాలా లుకలుకలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో సెన్స్ ఆఫ్ అకామడేషన్ లేకుండా పోతుంది. ఆ ఒక ఒక సీరియస్ ఎఫర్ట్ కాంగ్రెస్ కనుక రాజకీయాలను గమనిస్తే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళను ఐసోలేట్ చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతున్నది, మీరు అవసరాలేదు. ఓకే. ఈ కొత్తగా టీడీపీలోంచి వచ్చిన వాళ్ళు తర్వాత ఇంకొక వేరే చోటు నుంచి వచ్చిన కల్చర్ గాడిదలకే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఒరిజినల్ గా కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకొని కాంగ్రెస్ తోనే ఒక 30-40 సంవత్సరాలు ప్రయాణించిన వ్యక్తులను ఏదో రకంగా ఇక్కట్లో పెట్టేసేసి వాళ్ళని దూరం నెట్టాలన్న ఒక ప్రక్రియ జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ కనుక తొందరగా గుర్తించకపోతే కాంగ్రెస్ ఇక్కడ సర్వనాశం అవుతుంది. ఓడిపోడు సంగతి దేవుడరిగా టీఆర్ఎస్ మళ్ళా పవర్ లోకి వచ్చడే కాకుండా కాంగ్రెస్ ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో మరి బీజేపీ ఇప్పుడు అక్కడ ఓడిపోతుంది కాబట్టి స్థానాలు తగ్గినాయి కాబట్టి బీజేపీకి ఏమైనా ఇక్కడ ఇబ్బందేనా? అలాంటి పరిస్థితి ఉండదు సార్. బీజేపీ మన రాష్ట్రంలో రూల్డ్ అవుట్. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే స్థాయికి ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు. చాలా చోట్ల డిస్కషన్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు హైప్ తీసుకొచ్చినారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత మిగతా స్కామ్స్ విషయాల్లో కూడా లిక్కర్ స్కామ్ మిగతా వాటిలో ఇక రేపే అరెస్టు ఎల్లుండి అరెస్టు ముహూర్తాలు పెట్టడము టైములు పెట్టడము ఇదంతా చేయడం చేసేసి లాస్ట్ కు గంట సేపు రాగం తీసి అదేదో పాట పాడినట్టుగా పాడినారు. దీంతో అసలు ఒక బీజేపీ పట్ల ప్రజలలో విశ్వాసం అయితే లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు, అసలు టీఆర్ఎస్ ని ఎదుర్కొనే సత్తా సామర్థ్యం బీజేపీకి లేదు అనే విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. తర్వాత వీళ్ళిద్దరు ఒకటే అనేది కూడా గ్రహిస్తారు. మరి ఎట్లా సార్? ఎవరు సార్ ఇక మరి ఇప్పుడు డిస్కషన్ లేదే కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ హైకమాండ్ డెఫినెట్ గా మొన్న అంటే మాకున్న రిపోర్ట్స్ ప్రకారం బికాస్ యు నో వీన్ ఇంటూ కాంగ్రెస్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైమ్ 30-40 ఇయర్స్ మా గ్రాండ్ ఫాదర్ వాజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్. మేము కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటాం కదా, హైకమాండ్ వాళ్ళు డేగ కట్టు పెట్టి చూస్తారు రఘు ఈ పార్టీ రాజకీయాలను. మొన్న ప్రియాంక గాంధీ చాలా అన్హాపీగా వెళ్ళిపోయింది హైదరాబాద్ కు వచ్చి సరూర్ నగర్ స్టేడియం లో బీసీ చిన్న చిన్న కాన్ఫరెన్స్ జరుగుతాయి. ఎట్లాంటివి అంటే రైస్ మిల్లర్స్ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ల సంఘాలు అది జరిగే మీటింగ్ జరిగేటువంటి ఒక సభాస్థలిలో ప్రియాంక గాంధీ మీటింగ్ పెట్టినారు అంటేనే వీళ్ళ ఎంత చవటతనము వీళ్ళ చేతగానితనం బయటకు వచ్చేసింది. ఆమె ప్రస్ఫుటంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది తెలంగాణలో, ప్రజలు మాన పక్షాన ఉన్నా గానీ మీరు నాయకులు ఫెయిల్ అవుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసింది. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఆమె డెఫినెట్ గా తెలంగాణ ఫోకస్ చేస్తుంది. ఓకే. తెలిసేసి ఇప్పుడు ఈ వృద్ధ దంపతులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు వాళ్ళ భార్యలు పిల్లలు కోడళ్ళు మనమలు మనమరాళ్ళ రాజకీయాలు కొన్ని ఉన్నాయి కదా, ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పేసినాడు ఏమని ప్రతి కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తానని. సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ ఇవ్వాల, సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ టికెట్ ఇచ్చేసేసి పూర్తిగా ఈ కొత్త తరహా ఉంటుంది ఏ మాత్రం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను పెడితే సేమ్ బీజేపీ చేసిన స్ట్రాటజీ అవుతుంది. అట్లా కాకుండా పార్టీ రాజకీయాలతో ముడిపడి ఉండి పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళనే తీసుకోవాలా. ఈ అయారాం గయారాం పెడితే వేస్ట్. ఇప్పుడు టికెట్ ఇవ్వకుంటే పద్మదేవన్ గన్మని కాంగ్రెస్ లో జంప్ అయితే, లేకపోతే ఇంకెవరో కాంగ్రెస్ లో జంప్ అయితే వాళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళు గోవిందానే. ఎందుకంటే ఎట్టుంటదంటే ధృతరాష్ట్ర కౌగిలి, వాళ్ళకి అక్కడ వాల్యూ లేదు ఇక్కడ ఉండదు.